राष्ट्र में जनसेन पार्टी बोतम चेसी वे शासन सभा एन कत्यधिक मेजारी तो गेल आ पार्टी जनसेन राजोजकवर्ग नायक राजू अन्नारु राज्यम पट्टण अम्मवारी गुड़ नुंडी अंबेडकर् जंक्षन वरकू र्याली निर्वहिंची सूर्य दुर्गा कल्याण मंडपनंदु एर्पाटु चेसिन सभलो पाल्गोन्नारु प्रस्तुतं जगन मोहन रेड्डी परिपालन सक्रमंगा लेदनी विमर्शिंचारु अदे विधंगा गत तेलुगुदेशं प्रभुत्वंलो कूडा प्रजलकु अन्यायं जरिगिंदनी आरोपिस्तुन्नारु रानुन्न रोजुल्लो जनसेन पार्टीकि प्रजलु संपूर्ण मद्दतु तेलियजेसि अत्यधिक शासनसभा स्थानाल्लो कैवसं चेसुकुंटुंदनि तेलियजेशारु అదే విధంగా మనోహర్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశస్విని కుమార్ గారు ఈ రోజు పిలుపు మేరకు ఈ రోజు జనసేన పార్టీలో రావడం జరిగింది కేవలం నేను వైసీపీ పార్టీ నుండి ఈ యొక్క అవినీతిని అవినీతి పెరిగిపోతుంది నాయకుల మధ్య అవినీతి పెరిగిపోతుంది పెద్ద నాయకుల తాలూకు అవినీతి కార్యకర్తలకు అయితే ఏమీ లేదు కానీ పెద్ద నాయకుల తాలూకు అవినీతిని చూసి తట్టుకోలేక అదే విధంగా జనసేనలో సిద్ధాంతాల్లో ఉండే ఈ యొక్క అవినీతి పై పోరాటం అనేది చేయాలనే ఉద్దేశంతో నేను ఈ 25 సంవత్సరాల్లో నేను అవినీతి అనేది ఎక్కడా తావు లేకున్నా ఈ నిజాయితీగా పని చేశాను ఈ నిజాయితీగా పని చేయడానికి ఈ పార్టీ నాకు మంచి అండగా ఉంటదని నేను తెలుసుకొని ఈ పార్టీలోకి రావడం జరిగింది ఈ కార్యకర్తలు కూడా అవినీతి పై పోరాటం ఎక్కువ చేయడానికి వాళ్ళు ఎక్కువగా సహకరిస్తున్నారు మరి అదే విధంగా ఈ పార్టీని ఈ నియోజకవర్గాన్ని మరి పవన్ కళ్యాణ్ గారికి ఎలాగైనా సరే గెలిపించి ఇవ్వాలని ఆస్తో ఈ పార్టీలోకి రావడం జరిగింది ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏమి ఇవ్వదలుచుకుంటున్నారు ఏం కోరుకుంటున్నారు భరోసా ఇవ్వాలనుకుంటున్నాను అవినీతిపై మీరు పోరాటం చేస్తే ఎలాంటి వారైనా సరే ఏమి చేసినా సరే వాళ్ళకి భరోసా ఇవ్వాలనుకుంటున్నాను నేను ఉన్నానని చెప్పడానికి నేను ఈ నియోజకవర్గంలోకి నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది అమ్మవారి దర్శనం చేసుకొని అంబేద్కర్ గారి ఆశయాల మేరకు అక్కడికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకొని మా ఇందిరాజు గారిని స్వాగతం చేశాం అలానే కొన్ని రోజుల క్రితం మనోహర్ గారు చేతుల మీదగా కట్టువా వేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఆశయాల మేరకు మన ఇందిరాజు గారు రావడం జరిగింది ఈ రోజు భారీ ఎత్తున జన సైనికులు వీర మహిళలు నాయకులు అందరూ కూడా కవాత్తు పార్టిసిపేట్ చేసి చాలా జయప్రదం చేశారు ఈ ప్రోగ్రామ్ మొత్తం 10 నియోజకవర్గాల నుంచి అందరూ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇది చూసి చాలా మంది భయంతో మొదలు పెట్టారు వాళ్ళ ప్రయాణం మేము కవాత్తు చేస్తుంటే ఎన్నో అడ్డంకులు తీసుకొచ్చారు ఏవి ర్యాలీలు అవ్వలేదా ఇంతకు ముందు ర్యాలీలు కాలేదా మా ర్యాలీని ఆపారు మా కరిస్మే చాలా ప్లాన్ చేసుకున్నా అయినా కూడా మా జన సమూహం జన సైనికులు చాలు మాకు మ్యూజిక్ సిస్టమ్ అక్కర్లేదు డీజేలు అక్కర్లేదు ఏం అక్కర్లేదు మా లెక్కలో మేము చేసుకెళ్ళాం చాలా సక్సెస్ అయింది ముఖ్య విషయం ఏంటంటే ఇందిరాజు గారి గురించి మీకు రెండు ముక్కలు చెప్పాలి ఆయనకి 37 అనుభవం ఉంది 37 అనుభవంలో ఆయన ఒక్కరోజు కూడా ఇందాక అందరి ముందు చెప్పారు సమక్షంలో ఒక్క పొరపాటు కానీ హీస్ అ క్లీన్ స్లేట్ ఆయన వచ్చింది కూడా ఏ పార్టీ నుంచో మీకు తెలుసా వైసీపీ నుంచి వచ్చి ఇక్కడ రాజకీయ ప్రచారణ కోసమే ఆయన పోరాడుతున్నారు పోరాటం కోసమే వచ్చారు రాజా నియోజకవర్గంలో ఎవరికి సమస్యలు వచ్చినా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఆయన వెన్నంటే ఉండి కార్యకర్తల్ని నాయకుల్ని వెన్నంటూ తీసుకెళ్తారు అలాగే ఆయన